नमस्ते वेलकम टू सरासल दी होम मन वीडियो चाला सिंपल रेसीपी चाला टेस्टी रेसीपी आल्रेडी थंबनेल चूसे उंटारु वंकाय पप्पु चेयबोतुन्नानु इदी मल्ली मल्ली तिनालनिपिंचे अंत टेस्टीगा अयिते उंटुंदी तप्पकुंडा इंट्लो ट्राई चेयंडि ఈ రోజు నేను వంకాయ గురించి గాని అలాగే కందిపప్పు గురించి గాని హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్పబోటలేదు ఎందుకంటే రీసెంట్ గానే అవి నేను పోస్ట్ చేశాను కాబట్టి ఒకసారి ఎండ్ కార్డ్స్ లో పెడతాను మిస్ అయిన వాళ్ళైతే తప్పకుండా చెక్ చేయండి మరి ఈ రోజు మనం ఎంగువ తీసుకుంటే ఏమేం లాభాలు ఉన్నాయో అలాగే ఏమి నష్టాలు ఉన్నాయో ఇంకా ఎంత మోతాదులో తీసుకోవచ్చో అన్ని వివరంగా చెప్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి బోలెడంత ఇన్ఫర్మేషన్ ని మీకు అందిస్తాను అసలు ఇంగువ అంటే మనలో ఎంత మందికి తెలుసు చెప్పండి ఇదేంటంటే ఒక ప్లాంట్ నుంచి కలెక్ట్ చేస్తారు అన్నమాట అంటే వాటి వేర్ల నుంచి కలెక్ట్ చేస్తారు ఇది ఒక గమ్ము లాగా ఇప్పుడు మన వేప చెట్టుకి తుమ్మ చెట్టుకి అలా గమ్ము వస్తుంది అలా ఇది ఒక గమ్ము లాగా ఫామ్ అవుతుంది ఆ గమ్మును వీళ్ళు కలెక్ట్ చేసి డ్రై చేసి పౌడర్ చేసి స్టోర్ చేస్తారు అన్నమాట దీని ఏంటంటే ఎక్కువగా ఫుడ్ స్మెల్ కోసం వాడుతూ ఉంటారు అప్పుడు మనం ఉల్లి వెల్లుల్లి ఎలా వాడతామో కర్రీస్ లో ఉల్లి వెల్లుల్లికి ఆల్టర్నేట్ గా ఇంగువను వాడుతూ ఉంటారు అన్నమాట ఇంగువను ఏంటంటే ఎక్కువగా మన ఇండియా రెసిపీస్ లోనే వాడుతూ ఉంటారు ఇంగువ హిస్టరీ అయితే ఎంతో కొంత తెలుసుకున్నాం కదా ఇప్పుడు దాని ఉపయోగాలు చూద్దాం ఇంగువలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీనివల్ల ఏంటంటే బాడీలోన క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇంకా హార్ట్ డిసీజెస్ కానీ అలాగే క్యాన్సర్ కానీ ఇలాంటి మొండి జబ్బులు ఉంటాయి కదా వాటిని తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది డైజెషన్ ప్రాపర్ గా జరిగేలాగా చూస్తుంది గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ నుంచి కూడా కాపాడుతుంది అలాగే క్రానిక్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడుతూ ఉంటారు కొంతమంది వారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా ఇందులో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ మైక్రోబయల్ గా కూడా బాగా పనిచేస్తుంది ఇంకా ఇదేంటంటే రక్తనాళాల మీద పనిచేస్తుంది అలాగే మజిల్స్ మీద కూడా పనిచేసి వాటిని రిలాక్స్ చేస్తుంది అంటే ఏంటంటే బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపశమనం కలుగజేస్తుంది ఇంకా ఆస్తమాతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఆస్తమా ఉన్న వాళ్ళకి ఏంటంటే రెస్పిరేటరీ మజిల్స్ అనేవి టైట్ గా కన్స్ట్రక్షన్ లాగా ఫామ్ అయిపోయి వాళ్ళకి బ్రీతింగ్ అనేది సరిగా అందకుండా చూస్తుంది ఇంగువ తీసుకోవటం వల్ల ఏంటంటే మజిల్ రిలాక్సెంట్ గా పనిచేసి బ్రీతింగ్ కూడా ఈజీగా కలిగేలాగా చూస్తుంది ఇంకా ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది ఇంకా నర్వ్ డామేజెస్ ఏమన్నా ఉన్నా కూడా బ్రెయిన్ లో దాని నుంచి కూడా కొంతవరకు ఉపశమనం కలుగజేస్తుంది మరి ఇంగువలోని హెల్త్ బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం కదా మరి దీని నష్టాలని కూడా చూద్దాం ఇంగువని తగు మోతాదులో తీసుకుంటేనే అది హెల్ప్ అవుతుంది మోతాదుకు మించి వాడారనుకోండి హెడ్ఏక్ రావటం అలాగే మౌత్ స్వెల్లింగ్ రావటం ఇంకా యాంగ్జైటీ అలాగే బ్లోటింగ్ సింప్టమ్స్ అంటే గ్యాస్ ఫామ్ అవటము ఇంకా డయేరియా లాంటి ఇబ్బందులు అనేవి కలుగజేస్తూ ఉంటుంది ఇంకా దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏంటంటే లివర్ కూడా డామేజ్ అవుతుంది మరి దీని చెడు ప్రభావం కూడా చూసాం కదా ఎవరు తీసుకోకూడదో అది కూడా చెప్తాను ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు ఇది బ్లడ్ వెజల్స్ మీద పనిచేస్తుంది దీనివల్ల ఏంటంటే బ్లడ్ వెజల్స్ రిలాక్స్ అవుతాయి అన్నమాట దానివల్ల ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది ఆల్రెడీ బీపీకి మెడిసిన్స్ వాడుతున్నారనుకోండి ఇంగువ తీసుకుంటే మరికొంత డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది అందువలన బీపీ మెడిసిన్స్ వాడుతున్న వారు ఇంగువను తీసుకోకపోవటమే మంచిది ఇంగువ అనేది బ్లడ్ ని పలచపరుస్తుంది కాబట్టి బ్లడ్ థిన్నింగ్ మెడిసిన్స్ వాడేవారు ఇంగువను తీసుకోకపోవటం మంచిది మరి ఇంగువ వల్ల ఉపయోగాలు అలాగే నష్టాలు ఎవరు తీసుకోకూడదో కూడా చూసాం కదా మరి ఇప్పుడు ఇది ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదో అది కూడా చూద్దాం యూజువల్ గా ఏంటంటే ఇంత మోతాదు అనేది కన్ఫామ్ గా చెప్పలేదు కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాళ్ళు ఏంటంటే రోజుకి 250 మిల్లీగ్రామ్స్ అంటే పొద్దున ఒక టాబ్లెట్ సాయంత్రం ఒక టాబ్లెట్ వాళ్ళు మెడిసిన్ గా ఇస్తూ ఉంటారు సో దీనివల్ల ఏంటంటే 250 మిల్లీగ్రామ్స్ వరకు మనం క్వాంటిటీ అనేది ఇంగువను యాడ్ చేసుకోవచ్చు అందుకే మనం కూరల్లో వాడేటప్పుడు ఏంటంటే చిటికెడు ఇంగువనే యాడ్ చేయండి అని చెప్తూ ఉంటాము ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి సో ఇంగువ గురించి అయితే పూర్తి వివరాలు మీతో షేర్ చేసుకున్నాను కదా నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి మరి నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరి ఇప్పుడు సింపుల్ గా టేస్టీగా ఉండే వంకాయ పప్పు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇక్కడ చూడండి మా టెర్రస్ మీద కొన్ని వంకాయ మొక్కలు ఉన్నాయి వాటికి ఒక 4 కాయలు కాస్తే వాటిని కట్ చేసి అలాగే టమాటోలు ఉన్నాయి కదా వాటిని కూడా కట్ చేసి ఈరోజు నేను కర్రీ చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంది పప్పు అయితే మన చేతులతో పండించుకున్న కూరగాయలు ఆర్గానిక్ గా అంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇప్పుడు వీటిని పప్పు తయారు చేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పును యాడ్ చేసుకొని శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలి ఇలా వాటర్తో కడిగిన తర్వాత ఒక కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని దాంట్లో 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా తెచ్చుకున్న టమాటోల్ని కట్ చేసుకుందాం టమాటోలు నేనైతే ఒక చిన్న సైజు కాబట్టి 4 నుంచి 5 దాకా యాడ్ చేస్తున్నాను మీడియం సైజ్ అయితే ఒక 3 టమాటోలు అయితే సరిపోతాయి వాటిని కట్ చేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్లో యాడ్ చేసుకొని
కుక్కర్ మూత పెట్టేసుకొని 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చిన్న కుక్కర్ కాబట్టి 6 విజిల్స్ అని చెప్తున్నాను పెద్ద కుక్కర్ అనుకోండి 3 విజిల్స్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఒక బౌల్ లో వాటర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ salt ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత వంకాయ పీసెస్ ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి చూడండి ఇంట్లో పండినవి కాబట్టి ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి చాలా సాఫ్ట్ గా కట్ అవుతున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ సైజ్ లో ముక్కలు కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది మరి చిన్నగా అనుకోండి పప్పులో మిక్స్ అయిపోయి మనకి తింటుంటే అంత మంచిగా అనిపించదు ఎప్పుడైనా మన వెజిటబుల్స్ పప్పులో యాడ్ చేస్తున్నప్పుడు కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఆ తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ప్రెజర్ చూసుకొని దాని మూత తీసుకోవాలి చూడండి కందిపప్పు అయితే సాఫ్ట్ గా కుక్ అయ్యింది కదా దీన్ని మ్యాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు మనం వంకాయల్ని తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి pan పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు ఎండు మిర్చిని విరగతీసి ఇందులో వేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ స్టార్ట్ అయినప్పుడు ఇందులో ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేసుకోవాలి పావు స్పూన్ అయితే సరిపోతుంది చిన్న స్పూన్ తో ఎక్కువ యాడ్ చేస్తే చెప్పాను కదండి దీని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇలా యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా salt వాటర్ లో యాడ్ చేసుకున్న వంకాయ పీసెస్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి వంకాయ పీసెస్ ని యాడ్ చేసిన వెంటనే ఒక పావు స్పూన్ salt అలాగే ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వెంటనే యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వంకాయ అనేది మనకి దాని బిటర్నెస్ అనేది తెలియకుండా ఉంటుంది ఎప్పుడైనా వంకాయని కర్రీ చేసేటప్పుడైనా సరే మనం వెంటనే salt పసుపు యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే బిటర్నెస్ అనేది తెలియకుండా ఉంటుంది ఇప్పుడు దీని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషస్ పాటు సిమ్ లో కుక్ చేసుకుంటే వంకాయలు అయితే సాఫ్ట్ గా కుక్ అవుతాయి మరి మెత్తగా అవ్వకూడదు మనకి జస్ట్ కుక్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని కారమంతా కూడా వంకాయ పీసెస్ కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న కందిపప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలి చూడండి నేను మ్యాష్ చేయకుండానే ఇందులో యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మెత్తగా ఉడికిపోయింది కాబట్టి మనం మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు ఇలా యాడ్ చేస్తేనే మనకి కందిపప్పు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వంకాయ పీసెస్ లో కందిపప్పు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ తో హాఫ్ గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం ఆరిందంటే గట్టిగా ఫామ్ అవుతుంది కాబట్టి మనకి తినడానికి కంఫర్ట్ గా అనిపించదు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు కుక్ చేసుకున్నామంటే పప్పు అయితే రెడీ అయిపోయినట్లే ఈ వంకాయ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి Thank you for watching.